సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉద్యోగ సంఘాలతో చర్చలు ఆరంభించండి క్రిసభ్య కమిటీకి సీఎం ఆదేశాలు వారం పది రోజుల్లో పూర్తి చేయాలి నలాకర్ నాటికి ఖాళీల వివరాలు ఇవ్వాలి ఆ వెంటనే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలంటూ డైరెక్ట్గా నేరుగా సీఎం కేసీఆర్ నోటే ఈ మాటలైతే రావడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే క్లియర్గా పబ్లిష్ కావడం జరిగింది ఫ్రెండ్స్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా మన యాప్ అయితే గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ మన రామ్ రమేష్ ఏపీటెట్ ఏపీడీఎస్సి అని చెప్పేసి యాప్ ఉంటుంది దాంట్లో మీకు తెలంగాణ కోర్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడే మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇంకా సిలబస్కి సంబంధించి కూడా డైరెక్ట్ లింక్లనే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రీ బుక్లు కూడా మీరు అక్కడి నుంచే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూడండి పదోన్నతులు పారదర్శకంగా జరగాలంటూ పదోన్నతుల ప్రక్రియ తీరుపై ఉద్యోగుల నుంచి వచ్చిన సమాచారానికి సంబంధించిన అంశాల గురించి సీఎం చర్చించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది వీలైనంత ఎక్కువ మందికే పదోన్నతులు కల్పించాలని ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ఈ ప్రక్రియ అయితే జరిగేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు అర్హులందరికీ పదోన్నతులు ఇచ్చి ఖాళీలకు అనుగుణంగా నియామకాలు చేపట్టనున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది నెలాఖరు కల్లా ఖాళీల వివరాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది పదోన్నతుల ప్రక్రియ నెలాఖరుకు ముగించాలని ఆ వెంటనే ఆ శాఖల్లో ఖాళీల వివరాలను ఇవ్వాలని సీఎం ఆదేశించారు సమాచారం వచ్చిన వెంటనే ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పేసి వెల్లడించడం జరిగింది ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వ శాఖల్లో ఏ ఏ శాఖలో ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయి వీటిపై స్పష్టమైన రిపోర్ట్ రావాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక ఉపాధి పోస్టుల భర్తీ అనే కాదు మనకి పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి కానివ్వండి టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించి కానివ్వండి తెలంగాణలో ఉపాధి పోస్టుల భర్తీకి సంబంధించి కానివ్వండి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నింటిపై కూడా పదోన్నతులు కల్పించిన వెంటనే మనకి ఖాళీలు ఏర్పడిన ఖాళీలతో పాటు మనకి ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటి భర్తీకి సంబంధించి ఈ నెలాఖరు నాటికి స్పష్టమైన ఖాళీల వివరాలు రావాలంటూ ఆదేశాలను అయితే జారీ చేసినట్లు మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి అన్ని అడ్డంకులు కూడా క్లియర్ అయినట్లు చెప్పుకోవాలి మనకి టెటకు సంబంధించి నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు కానీ టెలిగ్రామ్ యాప్ యూస్ చేస్తున్నట్లయితే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి సెచ్ బాక్స్లో టీఎస్ రామ్ రమేష్ అని చెప్పేసి సెచ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్ రావడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి కూడా మన గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు మీకు డైలీ టెస్టులకు సంబంధించి కానివ్వండి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఆ గ్రూప్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఈ నెలాఖరు నాటికి ఖాళీలపై స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఖాళీల సమాచారాన్ని ఉద్యోగ నియామకాలను అత్యంత ప్రాధాన్యాంశాలుగా పరిగణించాలని వారం రోజులు గడువు ఉందని గడువు సమయంలో ఖాళీలకు సంబంధించి పూర్తి స్పష్టత రావాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే ఇది తక్షణమే పిఆర్సీ చర్చలు జరపండి త్రిసభ్య కమిటీ సీఎం కేసీఆర్ ఆదేశం ఉద్యోగ సంఘాలతో పది రోజుల్లో చర్చలు పూర్తి చేసేందుకు సూచనలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే టెట్ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి విద్యాశాఖ నుంచి విద్యాశాఖ మంత్రి నుంచి ఎటువంటి అఫిషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పదోన్నతుల ప్రక్రియ అయితే పూర్తి చేస్తారు పదోన్నతుల ప్రక్రియ పూర్తి కాగానే ఖాళీలకు సంబంధించి రిటైర్మెంట్ అయ్యి ఖాళీలు ఏర్పడతాయి కదా ఆ ఖాళీలకు సంబంధించి కానివ్వండి మనకి ఏవైతే గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పడిన ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ కలుపుకొని ఓవరాల్గా మనకి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది తెలంగాణలో మనకి దాదాపు పదిహేను వేలకు పైబడి ఉపాధి అయి పోస్టుల భర్తీ జరగవలసి ఉంది పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా ఖాళీలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా మనకి పదిహేను వేల దాకా ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణలో మనకి పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలవుతుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి సపరేట్ వీడియో అయితే వస్తుంది వారం రోజుల్లో ఫిట్మెంట్ రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ప్రకటన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు ఇది మరి వాటి ఎడ్యుకేషన్ న్యూస్ మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తుందో తప్పకుండా మీకు అయితే అందించడం జరుగుతుంది మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఈ నెలాఖరు నాటికి కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి మళ్ళీ విడుదల మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్